టాలర్ తెలంగాణలో మొత్తం డిఫాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప शुभारंभ వెల్కమ్ టు సుమన్ సో ఆడ చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ అవుతూ ఉన్నారు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన ఉండదు నైన్ ఇయర్స్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే అసలు తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే డాక్టర్లు అనేక రకాల కారణాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ టైంలో పేరెంట్స్ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తల్లి చెప్పవలసిన విషయాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు మేడం నమస్తే నమస్తే మేడం ఇది చాలా సెన్సిటివ్ విషయము సో ఆడపిల్లలు నిజంగా ఒకప్పుడు అంటే పద్నాలుగు ఏళ్ళకి పదమూడు ఏళ్ళకి అంటే కరెక్ట్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాదు దీనికి కారణాలు చాలా చెప్తూ ఉన్నారు ఎనిమిదేళ్ళకి తొమ్మిదేళ్ళకే అవుతూ ఉన్నారు సో నిజంగా ఆడుకునే వయసు నిజ ఏం తెలియదు దాని గురించి అస్సలు అవగాహన ఉండదు ఆ వయసులో మెచ్యూర్ అవ్వడము సో దాన్ని దాన్ని క్యారీ చేస్తూ ఉండాలి సో హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ వస్తున్నాయి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో డాక్టర్లది ఎంత బాధ్యత ఉంటుందో పే పేరెంట్స్ది కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది దాని గురించి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది సో ఓవరాల్గా ఏం చెప్తా దీని గురించి ఫస్ట్ ఒకటి చెప్తానమ్మా ముందు పేరెంట్స్కి తీరికేది కరెక్ట్ చెప్పండి పేరెంట్స్కి వాళ్ళని కూర్చోపెట్టి చెప్పేటటువంటి అవకాశం పిల్లలు ఇవ్వట్లేదు అలాగే పేరెంట్స్ చెప్పాలి అన్నా కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు ఒకవేళ టైం ఉన్నా వాళ్ళకి అవగాహన ఉండట్లేదు వాళ్ళకి అవగాహన ఉండట్లేదు అంటే నెలాసరి వచ్చింది అని అంటే ఓకే ఏం కావాలో ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చినాయో అవి ఆమెకి పెట్టడం తప్ప దానికి సంబంధించినంత వరకు ఆమెకుంటే ఆమెకి సమకూర్చు అంటే ఆ టైంలో ఆ టైంలో ఏ కంపెనీ ప్యాడ్స్ ఇవ్వాలి ఏ కంపెనీ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి లేటెస్ట్ గా ఏమన్నా వచ్చినాయా వాటి మీద అది కూడా పిల్లలు గూగుల్లో సెర్చ్ చేసుకుని వాళ్ళంతటికి వాళ్ళే అవగాహన పెంచేసుకుంటున్నారు ఈ రోజు పిల్లలు కూర్చోబెట్టి చెప్పేదాకా వాళ్ళే ఆగట్లా వాళ్ళ మెచ్యూరిటీ ఆగనట్టే టైంకి రావడము మిగిలిన విషయాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతటి వాళ్లే గూగుల్లో సెర్చ్ చేసేసుకుంటున్నారు లేటెస్ట్ గా ఏమేమి ఉన్నాయి వాళ్ళకి సెక్యూరిటీస్ అని చెప్పేసి అనేది ఆ సెక్యూరిటీ వెర్షన్స్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి నేర్పాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి ఏ రెస్ట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరిని అంటులు దోముతున్నారా మళ్ళాగా మా మీరే మీరు దోమారో లేదో కానీ నేను దోమే మా ఏజ్లో ఏంటి అని అంటే పొద్దున్నే లేవాలి ఇంటి పని చేసుకోవాలి స్నానం చేయాలి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ రావాలి మళ్ళీ ఇంటి పని చేయాలి మళ్ళీ స్నానం చేయాలి వాళ్ళు చదువుకో బట్ ఇప్పుడు మీ ఏజ్కి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటే పని చేసుకోవాలి చేయాలి ఇప్పుడు ఏంటి అసలు పని అంటే ఏంటో వాడికి తెలియదు పని చేయడానికి వేరే ఉన్నారు పని చేయించడానికి వేరే ఉన్నారు అన్నిటికీ అందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ లేని వాళ్ళు ఎవరు అని అంటే అవగాహన కల్పించే వాళ్ళు ఎవరు లేరు అర్థమైంది అయితే ఇప్పుడు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి మీరు అనొచ్చు ఏంది రెస్ట్ మాడ పనే ఉంటుంది వాళ్ళేం పని చేయట్లేదు కదా రెస్ట్ మీన్స్ అమ్మ నీకు వెనకటికి మా రోజుల్లో మెచ్యూర్ అయిన తర్వాత నెలసరి వచ్చినప్పుడు మెచ్యూర్ అంటే తీసేయండి ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూర్చు వేరే కూర్చోబెట్టి మా అమ్మమ్మ మాకు ఒక స్పెషల్గా ఒక మంచం ఇచ్చేసి ఒక కంచం ఇచ్చేసి ఒక బ్లాంకెట్స్ ఇచ్చేసేసి అది దూరంగా ఒక ఒక రూమ్ లో ఒక పక్కన వరండాలో ఒక పక్కన లేకపోతే ఇంట్లో మాకు ఒక చిన్న హట్ లాగా ఉండేది అట్లనో ప్లేస్ ఇచ్చేసేది ఆ రోజుల్లో మేమేమనుకున్నాము ఏమి తాకత్తు అసలేం ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఇంకా అసలు కోపం వచ్చేసేది అనమాట ఆవిడకి అన్నీ ఆవిడే చేసేది మాకు ఎట్లా ఆవిడ చేసేది అని అంటే రోజు మేము ఇంట్లో పనులు చేసేవాళ్ళం కానీ మాకు ఆ ఫోర్ డేస్ కూడా ఆవిడ అన్నం కలిపి తీసుకొచ్చి పెట్టేది ప్లేట్లో ఓకే తర్వాత నెయ్యి పోసి పెట్టేది ఆ ఫోర్ డేస్ కూడా ఒక మేము ఏం తినాలనేది అసలు డిఫరెంట్ ఫుడ్ ఉండేది అన్నంలో పులగమన్నం అని చెప్పేసి అని అట్లా వండి బాగా ఇంత నెయ్యి పోసి పెట్టేది లేదా ముద్దపప్పు వండి ఇంత నెయ్యి పోసి పెట్టేది అట్లాగే ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి పెట్టేది కొన్ని జావలు కాసి పెట్టేది అట్లాగే కడుపులో నొప్పి వస్తుంది అంటే కషాయం కాసి పట్టించేది సో అట్లా మాకు చిరాకు వచ్చేది ఏంటి ఇది ఊరికి ఇదేదో అంటచబిలిటీ లాగా దూరంగా పడేసేసి ఏమీ ముట్టుకోవద్దు ఏమీ చేయొద్దు అని ఇట్లా చెప్తున్నారు హాయిగా ఇంట్లో కలిసి అందరితో కలిసిపోతే ఎంత బాగుండోళ్ళు ఊరు ఈ అంటచబిలిటీ మీద చాలా ప్రోగ్రామ్స్ చాలా కథనాలు చాలా సంస్థలే దీని గురించి మాట్లాడడం జరిగిందిగా ఎగ్జాక్ట్లీ అదే దాన్ని సమర్థిద్దాం ఇప్పుడు నేను వాటి జోలికి వెళ్ళను ఎందుకనంటే అవి జరిగిపోయినాయి ఏవో జరిగిపోయినాయి కానీ వాటి వల్ల వచ్చిన మైనస్లు ప్లస్లు ఉన్నాయి కానీ మైనస్లు కూడా మనం ఒకసారి మనం నెమరేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు అది దాని తర్వాత నుంచి ఏంటి అని అంటే ఆ రోజుల్లో కూడా మైనస్లు లేవా అంటే ఉన్నాయి ఎట్లా ఉండేది ఇంట్లో దూరంగా కూర్చోబెట్టేవారు ఇంటి కోడలు అయితే కానీ ఇంటి పని చేయాలి బట్టలు ఉతకాలి అన్నదే ఊడవాలి వాకిలు ఊడవాలి వంటొక్కటే చైన్ వాళ్ళు కాదు కానీ అన్ని పనులు చేయాలి తర్వాత నీళ్ళు ఇలా చల్లుకొని మళ్ళీ వాళ్ళది వాళ్ళు చేసుకునేవాళ్ళు ఏమైనా పక్కన పెట్టేసి ఫుడ్ సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఇట్లా కూడా ఉన్నాయి ఇది ఆ మూడు రోజులు నాలుగు రోజులు పక్కన వేరే మంచం ఇచ్చేసి వేరే కంచం ఇచ్చేసి వేరే అన్ని ఇచ్చేసి ఏ ముట్టుకోనివ్వకుండా ఏ పని చేయనివ్వకుండా ఆ ఫోర్ డేస్ నెయ్యేసి చక్కగా బలవర్ధకమైన ఆహారము ఏదైనా బాడీలు ఏదైనా ఉన్నాయంటే కషాయలు కాసి ఇవ్వడము ఆ హెల్దీగా ఆ బాడీని ఉంచేవారు ఆ రోజుల్లో మాకు చిరాకు వచ్చేది ఎక్కడికి వెళ్ళేవారు పక్కింటికి వెళ్ళడానికి లేదు ఇంట్లోనే తిరగడానికి లేదు ఒక్కటే ఒకటి పర్మిషన్ ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావాలి ఆ స్కూల్ కూడా ఏంటి రోజు నడిచి స్కూల్ అయితే ఆ త్రీ డేస్ మాకు రిక్షా ఆ త్రీ డేస్ రిక్షాలో వెళ్ళి రిక్షాలో వచ్చేవాళ్ళం అనమాట అది బాగుండేది అబ్బా రోజు ఇట్టు ఉంటే బాగుండే కదా రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావచ్చు అనుకునేవాళ్ళం బట్ ఎక్కడ ప్రయాణాలు చేయడానికి లేదు గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి లేదు పూజలు అంతకన్నా లేదు ఇంట్లోనే తిరగడానికి లేదు ఇవి ఉండే చిరాకు వచ్చేది ఏంటబ్బా అన్నీ కలిసిపోవచ్చు కదా అన్నీ కలిపేసుకోవచ్చు కదా ఈ గోళ్ళు ఏంటి ఈ దూరంగా ఉండడం ఏంటి అంటుకోకపోవడం ఏంటి ముట్టుకోకపోవడం ఏంటి తర్వాత ఉద్యమాలు వచ్చినాయి ఏది దేని మీద ఉద్యమాలు వచ్చినాయి అని అంటే ఇట్లా దూరంగా పెట్టి బానిసలుగా చూసేటటువంటి ఆ వ్యవస్థ పోయి ఇంట్లో కలుపుకోవచ్చు దీని దోషం ఏమీ లేదు కలుపుకోవచ్చు అనే దానికి వేరే అర్థం ఉంది ఏంటి అనంటే అన్ దీంట్లో దోషమేం లేదు కాబట్టి ఇంట్లో మనుషుల్లాగానే లాగానే ఉండడానికి అవకాశం ఉంది ఇలా అన్ని నాన్ సెన్స్ ఇవంతా చెత్తా చెదారం మరీ మూఢనమ్మకాలు జోలికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఉద్యమం అనేది పనికి వస్తుంది వాళ్ళు చక్కగా ఇంట్లో కలిసిపోయి కాస్త టైంకి అన్నం తిని వేడన్నం వాళ్ళు వండుకున్న అన్నమే వీళ్ళు వండుకొని తింటామా అట్లాంటివన్నీ జరిగి తర్వాత కాలంలో ఏం జరిగింది అని అంటే అమ్మా ఇప్పుడు ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్ అయిపోయాం మనం ఈరోజు ఆడపిల్లల్ని పట్టించుకునే టైం మనకి లేదు మనం ఎందుకు పని చేస్తున్నాం తల్లులు కూడా ఎందుకు పని చేస్తున్నారు ఒక ఉన్నతమైన జీవితం పిల్లలకి ఇవ్వడానికి ఎగ్జాక్ట్లీ ఒకటి రెండు ఈ రోజు హైదరాబాద్ లాంటి ఇంట్లో హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఒక డబల్ బెడ్రూమ్లో లో ఉండాలంటే ఇరవై వేలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దగ్గర దగ్గర ఇరవై వేలు ఎవరి జీతం వస్తుంది ఎవరి జీతం ఒక లక్ష రూపాయలు జీతం వచ్చేవాడికి కానీ ఇరవై వేలు ఇంట్లో ఉండడానికి లేదు ఆ ఇరవై వేల డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండాలి అని అంటే ఇద్దరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పని చేస్తున్నాం కానీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తున్నాం ఏంటి ఆ మూడు రోజులు కడుపులో నొప్పి విపరీతమైన బ్లీడింగ్ అలసట మానసిక పరమైనటువంటి బలహీనత ఇరిటేషను మనం ఎంత అన్నీ కూడా చాలా డల్ అయిపోతాయి అన్నమాట ఆ టైంలో ఏమనిపిస్తుంది అబ్బా ఇంటికి వెళ్ళి పడుకుంటే ఎంత బాగుండదు నడువు నొప్పి కూర్చొని గంటలు గంటలు సిస్టమ్ ముందు పనిచేయాలి లేదా కూర్చొని ఆఫీస్లో పనిచేయాలి లేదా ఇప్పుడు ఇట్లాగే ఈ మన ఆఫీస్ మెయింటెనెన్స్ ఉన్న వాళ్ళైతే పాపం వాళ్ళు ఊడవాలి కడగాలి తుడవాలి పాటు ఇటు మొయ్యాలి కాఫీలు టీలు మొయ్యాలి ఇవన్నీ ఈ మూడు రోజులు సెలవు ఉంటే ఎంత బాగుండదు ఎందుకు సెలవు శరీరానికి ఎందుకు విశ్రాంతి మనస్సుకి ఎందుకు విశ్రాంతి ఆ సైకిల్ ఏదైతే జరుగుతుందో దాన్ని తిన్నగా జరగనివ్వాలి అది రీప్రొడక్షన్కి సంబంధించింది అటువంటిది దానికి ఏ విధమైనటువంటి ఇవి తగ తగలకుండా మన శరీరానికి ఆ మూడు రోజులు ఒక రెస్ట్ అనేది ఈ రోజు మన శరీరము మనస్సు అడుగుతుంది ఒక పిల్లల విషయానికి వస్తాం వీళ్ళు పన్నెండు సంవత్సరాలకి తొమ్మిదేళ్లకే వీళ్ళు కూర్చుంటున్నారు కారణం ఏంటి అని అంటే మనం చాలా ఎదిగిపోయాం కదా పన్నెండు అంటే కరెక్ట్ ఏజ్ అనుకుంటున్నాం కానీ మనీ ఎనిమిది అమ్మా పద్నాలుగు జనరల్ గా పర్ఫెక్ట్ ఏజ్ వరకు ఫోర్టీన్ మా జనరేషన్ నుంచి తర్వాత కూడా ఒక టెన్ ఇయర్స్ వరకు అదే నడిచింది ఆ తర్వాత నుంచి ట్వెల్వ్ వచ్చేసింది ఆ ట్వెల్వ్ నుంచి ఇప్పుడు టెన్ వచ్చింది టెన్ నుంచి ఇప్పుడు నైన్కి వచ్చేసి నైన్ ఎయిట్ మరీ ఎయిట్ ఇయర్స్ నేను చూసాను మేడం మన చుట్టాల్లో కూడా కారణం చెప్తానమ్మా ఒకటి ఏంటి అని అంటే మనం తినేటటువంటి కూరగాయలు అది డాక్టర్సే చెప్తున్నారు హైబ్రిడ్ తొందరగా ఎదిగిపోవాలని ఏ మంది అయితే వేస్తున్నామో ఆ మందు మనలోనూ పడుతుంది కాబట్టి పిల్లలు హైబ్రిడ్కి వచ్చేస్తున్నారు త్వరగా ఎదిగిపోతున్నారు ఒకటి రెండు మెచ్యూరిటీ లెవెల్స్ ఎదిగిపోతున్నాయి ఇవాళ రేపట్లో మైక్రో ఫ్యామిలీస్ అయిన తర్వాత ఈ మగుడు పెళ్ళాలకి ఏ దరిద్రాలు మాట్లాడుకోవాలో ఏది మాట్లాడకూడదు ఏది కుటుంబ వ్యవహారమో పిల్లల ముందు ఏది చర్చించుకోవాలో అనే అవగాహన కొంచెం కూడా లేదు కాట్ల కుక్కల్లాగా వాళ్ళ ముందే కొట్లాడుకుంటున్నారు తర్వాత వాళ్ళ ముందే పేరెంట్స్ గురించి ఇది మాట్లాడుకుంటున్నారు పక్క వాళ్ళ గురించి గోసిప్స్ మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ పిల్లలు ఒకటే చోట ఉండి ఎందుకంటే వాళ్ళకి ప్లే గ్రౌండ్ లేరు వాళ్ళకి ఫ్రెండ్స్ లేరు వాళ్ళకి బయటికి వెళ్ళనీయం వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు వెళ్ళడానికి అక్కడ కింద రోడ్డు తప్పితే ఏం వచ్చింది అక్కడ మనకి ఆ రోడ్డు మీదకి పంపిస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి స్కూటర్లు బుర్రు బుర్రు పోతూ ఉంటాడు ప్రతి ఒక్కడికి కారు ఉంది ఎవరికి రోడ్లే ఖాళీగా లేవు మనకున్నదే ఒక రోడ్డు ఇంకెక్కడికి పంపిస్తాం ఖాళీ స్థలం లేనే లేదు కానీ మనం చాలా అభివృద్ధి చెందాం ఎందుకంటే మన బిడ్డలకి ఒక కా సైకిల్ దొక్కుకోవడానికి ఒక ప్లేస్ ఇవ్వలేనంత దగుల్బాజీ స్థితిలో ఉన్నటువంటి మనము పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటున్నారు ఇవన్నీ వింటున్నారు ఓవర్ మెచ్యూరిటీ ఎస్ వయస్సుకు మించినటువంటి ఎదుగుదల వాళ్ళకి మనసులో వచ్చేస్తుంది మనసులో వచ్చినంత మాత్రాన అది శరీరం మీద ఏదైనా ప్రభావం చూపిస్తుంది నువ్వు ఆనందంగా ఉండు అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది నువ్వు డిప్రెషన్తో ఉండు శరీరం మీద ప్రభావం చూపిస్తుంది నువ్వు ఓవర్ మెచ్యూర్డ్గా ఉండు శరీరం మీద ప్రభావం వాళ్ళు నైన్ ఇయర్స్కి వచ్చేసరికి అవుతుంది అయితే తల్లి ఇక్కడ ఏమవుతుంది ఇక నైన్ ఇయర్స్కి వచ్చిన తర్వాత అమ్మ అమ్మాయి అయిపోయింది ఇక నుంచి ఇక మానే మంత్లీ వచ్చేసరికి ఏ ప్యాడ్స్ కొనివ్వాలి లేకపోతే ఏ ప్యాంటీస్ కొనివ్వాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నాం తప్ప అరే నైన్ ఇయర్స్కే బ్లీడింగ్ అవుతుంది ఎనిమిక్ అవుతుంది నా పాప దీనికి ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఒక ఆడపిల్లకి వాళ్ళ పెట్టాలి న్యూట్రిషన్ ఫుడ్ ఏది పెట్టాలనే ఒక్క తల్లి కన్నా అవగాహన ఉందా ఒకవేళ నా దానికి ఉన్న నా కూతురు లాంటి వాళ్ళు వినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు అని అంటే ఇవాళ బటన్ నొక్కగానే స్విగ్గీలు టేస్టీ టేస్టీగా టేస్టీ సాల్ట్లతోటి రెడీ అయిపోయి ఒక విధమైనటువంటి దీనికి వ్యసన అనే వ్యసనం లాగా అయిపోయింది ఈరోజు స్విగ్గీ ఫుడ్స్ అన్నీ కూడా ఆ ఆ ఎరువుల ఫుడ్లు మనం తినేసేసి ఆ టేస్ట్ నో నోటికి టేస్ట్గా ఉండడానికి దానికి అలవాటు పడడానికి కలిపేటటువంటి ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో మన పిల్లలు వాటికి అలవాటు పడిపోయినాయి ఇవి మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఎస్ ప్రొడక్ట్స్ ఇవి ఏమైపోతున్నాయి బాడీకి ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా బాడీ నాశనం అవ్వడానికి ఏం కావాలో టాక్సిన్స్ డీటాక్స్ చేయడానికి మా నానమ్మ మా అమ్మమ్మ మా చిన్నప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్ కి మోషన్ టాబ్లెట్ వేసి కూర్చోబెట్టింది మొత్తం అందరే ఎనిమిది మంది ఉండేవాళ్ళం మన వాళ్ళు త్రీ మంత్స్ కి వేసి వరసనే అరుగులు ఉండే పెద్ద పెద్ద అరుగులు వాటి మీద కూర్చునే వాళ్ళం పొద్దున్నే తెల్లారుజామున కరెక్ట్ గా మూడింటికి లేపి టాబ్లెట్ వేసేది నాలుగింటి ఐదింటి నుంచి మొదలు పెట్టేవాళ్ళం అనమాట కరెక్ట్గా ఫుడ్ టైంకి వచ్చేసరికి ఆగిపోయాయి శుభ్రంగా అప్పుడు ఏం చేసేది అంటే రసం పోసి అన్నం పెట్టేది లేదా ఎక్కువ మోషన్స్ అవుతున్నాయంటే మజ్జిగ పోసి అన్నం పెట్టేది అంతే ఆ రోజు ఫుడ్ అదే మళ్ళీ సాయంత్రం ఏం పెట్టేది కాదు ఫుడ్ ఇచ్చి అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి బాడీ డీటాక్స్ అయిపోయేది మోషన్స్ కాన్స్టిపేషన్ అవన్నీ కొట్టేసే ఏది ఈరోజు నేను అడుగుతున్నాను మూడు సంవత్సరాలైనా ఏ పిల్లకైనా ఏ మదర్ అయినా డీటాక్స్కి మోషన్ టాబ్లెట్ వేసిన వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా డీటాక్స్ చేసిన వాళ్ళు ఎవరున్నారు చూపు చూపించమ్మా స్టమక్ ని క్లీన్ చేయించే వాళ్ళు ఎవరు ఉన్నారు చేయించట్లేదు అది మొత్తం ఏమైపోతుంది చెత్త పోతుంది పేరుకుని పోయి ఇవాళ ఒక్కొక్క ఆడపిల్లకి మామూలుగా అయితే బ్లీడింగ్ అమ్మ ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ లేదా త్రీ డేసే కొంచెం ఈరోజు ఒక్కొక్క ఆడపిల్లకి సిక్స్ టు సెవెన్ డేస్ ఎయిట్ డేస్ నైన్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే నీ సైకిల్ నీ దిం నీ గైన్కి కరెక్ట్గా లేదు అని అర్థం ఆ సైకిల్ కరెక్ట్గా లేదని అర్థం అరే ఎయిట్ నైన్ డేస్ అవుతుంది కదా అని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ క్లియర్గా చెప్తున్నారు బయట ఫుడ్స్ వద్దామ్మా ఈ ఫుడ్స్ పెట్టండి ఈ ఫుడ్స్ పెట్టండి ఇంటికి వచ్చిన తర్వాత తల్లులు పెట్టే పెట్టేటటువంటి తల్లులు ఉంటే తినే పిల్లలు లేరు తినే పిల్లలు ఉన్నారు అని అంటే పెట్టడానికి తల్లులకి తీరికలేదు అక్కడ మనం పిల్లల్ని పక్కన పెట్టేశాం రెండోది స్కూల్ కి పంపిస్తున్నాం ఆ త్రీ డేస్ వాళ్ళకి పడరాని పాటలు అక్కడ ఏంటి వాళ్ళ బట్టలకి ఆ మరకలు మిగిలిన పిల్లలతో బాయ్స్ తోటి కూడా ఉంటున్నారు కదా అక్కడ ఒకటి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ మధ్య కాలంలో బాయ్స్ కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చక్కగా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఆ వాతావరణం కొన్ని చోట్ల నేను చూశాను అక్కడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో కూడా నేను నిజంగా స్కూల్ యాజమాన్యాలకు చెప్తున్నాను మీరు చెక్ చేయండి ఎవరైనా సరే పిల్లలు డేట్ వచ్చింది అని అంటే వాళ్ళని ఇంటికి పంపించడానికి ఇష్టపడట్లేదు ఇష్టపడరు మధ్యలో లేదు మీరు ఇక్కడే చేంజ్ చేసుకుని ఇక్కడే ఉండండి అంటారు అది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక గొడవలు చెప్పి కారణాలు చెప్పి బయటికి పంపించవచ్చు కానీ ఇలాంటిది జరిగితే ఇంటికి ఫోన్ చేసి పేరెంట్స్ని పిలిపించి జాగ్రత్తగా ఇంటికి పంపించడం అనేది కరెక్టు ఎందుకు అని ఏదన్నా ఎగ్జామ్స్ ఉండి మరి హెక్టిక్ షెడ్యూల్ ఉంటే తప్ప స్కూల్లో అట్టి పెట్టాలి తప్ప లేదు అనుకుంటే వెసులుబాటు ఉంటే ఇంటికి పంపించేయటము అలాగే ప్రతి పేరెంట్ కూడా అట్లీస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కుదరదు లెసన్స్ మిస్ అవుతారు ఎందుకంటే మన పిల్లలందరూ ఐఏఎస్ అయిపోవాలి ఎడ్యుకేటెడ్ అయిపోవాలి అందరూ కంపెనీ సీఈఓలు అయిపోవాలి కదా చేసేస్తున్నాం కదా అందుకని వీళ్ళు ఆ రెండు రోజులు అయిపోతే ప్రపంచాన్ని గెలిచేటటువంటి గోల్డ్ మెడల్స్ అన్ని కోల్పోతారు కాబట్టి తోసేస్తాం మనం అట్లీస్ట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి డేట్ వచ్చినప్పుడు టూ డేస్ స్కూల్ మాన్పిచ్చి హాయిగా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మనం కల్పించి తల్లి వీలైతే వీలైతే అందరూ వర్కింగ్ ఉమెన్ కాబట్టి వీలైతే తల్లి కూడా ఉండి ఏం పెట్టాలో ఏం తినిపించాలో ఆ ఫుడ్డు ఆ టైంకి ఆ ఫుడ్డు తినిపిస్తే పిల్లలు ఈరోజు వాళ్ళు ఇవాళ ఐవీ సెంటర్లు ఎందుకు ఫుల్గా ఉన్నాయమ్మా ఎందుకున్నాయి ఫుల్గా ఉన్నాయంటే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవట్లేదు తీసుకోవాల్సినంత విశ్రాంతి లేదు అరే మూడేళ్ళకి నిద్ర పట్టదు ముప్పై ఏళ్ళకి నిద్ర పట్టదు తొంభై ఏళ్ళకి నిద్ర పట్టదు ఎందుకు అని అంటే టీవీలు ఉన్నాయి ట్యాబ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమీ లేకపోతే బొర్రెండి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నిటితోటి ఎవ్వడికి కూడా రాత్రి అంటే హాయిగా పడుకుని నిద్రపోయేది తెల్లవారుజామున అంటే హాయిగా లేచి సూర్యోదయాన్ని చూడడానికి ఆ తెల్లవారుజామున ఉన్నటువంటి ఆ ఆరోగ్యాన్ని మంచి గాలి పీల్చుకోవడానికి మన ఇంటి పనులు చేసుకోవడానికి అనేది మనం ఎప్పుడో మర్చిపోయాం ఇలా ఈ పిల్లల్ని మనము కనీసం ఒక టూ డేస్ తల్లులు స్కూల్ మాన్పించేసి ఏం పర్వాలేదండి మన పిల్లలు ఏమి దున్నాల్సిన అవసరం ఏం లేదు ప్రపంచాన్ని అయ్యో స్కూల్ అయిపోతుంది అయ్యో మార్కులు అని అంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి ఆ ప్రెషర్ ఆ టైంలో అమ్మ ఎందుకు నేను టూ డేస్ అన్న టైం ఇవ్వమన్నానంటే విపరీతమైనటువంటి బ్లీడింగ్ ఆడపిల్లల్లో ఉంటుంది ఒకటి నర్వస్నెస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆరాసి డిస్టర్బ్ అయ్యి వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా కరెక్ట్ ఉండదు చాలా చిరాక్గా ఉంటారు బాధగా ఉంటారు ఆ టైంలో గనక మనం వాళ్ళ స్కూల్కి పంపించాము లేదా ఇంట్లో ఏదన్నా మనం కోపడ్డాము లేదా ఏది జరిగిందో అది జీవితాంతం గుర్తుపెట్టేసుకుంటారు కరెక్ట్ గుర్తుపెట్టుకొని మనకి ఎదురు తిరగడం మొదలుపెట్టారు పిల్లలు ఎందుకు ఎదురు తిరుగుతున్నారంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతి మనస్సుకి కానీ శరీరానికి కానీ మనం ఇవ్వట్లేదు వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి ఆహారం మనం పెట్టడం లేదు ఆ టైంలో ఫిజికల్ గానే కాకుండా వాళ్ళు ఓ అరిచేస్తుంది ఒక్కొక్కసారి ఎందుకే నువ్వు అని అంటే మూడు స్వింగ్స్ ఉంటాయని తెలియదు అమ్మా అంటది అంటే తను నాకు చెప్తుంది ఓ కరెక్టే కాబోలో ఒక్కొక్కసారి నేను కూడా సైలెంట్ గా ఉంటాను ఒక్కొక్కసారి నాకు కూడా తెక్కుబుట్టు అరిచేస్తా ఉంటా తర్వాత నేనే అనుకుంటా కానీ నేను చేస్తున్నా ఎవ్రీ మంత్ టూ మంత్స్ మా అమ్మాయిని నేను స్కూల్కి పంపను హెల్త్ బాగుండదు నేను పంపను అదే ఎగ్జామ్స్ అయితే తప్ప లేకపోతే ఇంకేదన్నా ఇంపార్టెంట్ స్కెడ్యూల్ ఉంటే తప్ప నేను ఆ టూ డేస్ అసలు నేను బయటకే పక్క ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా ఈ పీరియడ్స్ టైంలో వన్ డే ఆప్షనల్ హాలిడే కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది ఇవ్వాలి ఇవాళ ఎవరిస్తున్నారు ఎవరాగుతున్నారు ఇంట్లో ఉండడమే కష్టము ఇంట్లో ఉండకూడదన్నా ఒక ఇది పెట్టేసేసుకొని ఎట్లా అయిపోయిందంటే తల్లి కొనుక్కున్నాను కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లులు కొనుక్కున్నాము వేలకు వేళ అద్దె పెట్టే పాష్ హౌస్ లో ఉంటున్నాం కానీ అవి పొద్దున్నే పదింటికి తలుపు మూస్తే రాత్రి పదింటికి తలుపులు తెరుస్తున్నాం మనం వాటికి దాని దాన్ని ఎంజాయ్ చేసే వాల్యూ ఎక్కడుంది మనకి టైం ఎక్కడుంది మనకి ఎక్కడుంటున్నాం మనం ప్రపంచంలో బయట ఉంటున్నాం మనం అలాగే అందుకే మన జీవితాలన్నీ రోడ్డు మీద ఉన్నాయి ఈ ఆచారాలు సంప్రదాయాలని అంటే ఇది ఒక దాన్ని పెట్టారు త్రీ డేస్ రెస్ట్ తీసుకోవాలన్నారు దేన్ని ముట్టుకోవద్దన్నారు అంటే దీన్ని పక్కాగా కరెక్ట్గా సైంటిఫికల్గా చెప్పలేకపోయేసరికి కొన్ని రకాల సంస్థలు రావడం దీని మీద అవేర్నెస్ కల్పిస్తున్నాం మీరు బయటికి రండి చేయండి అని ఈ విధమైన ప్రచారం చేయడం వల్ల ఓహో ఇది తప్పేమో మనం రెస్ట్ తీసుకోవడము అనేది కూడా అది కూడా నాటుకొని పోయింది అంటే ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సీజర్స్ అంటే ఇప్పుడు కత్తెరకి ఏ వైపు పదులు ఉంటుంది అని ఎట్లా చెప్తావు రెండు వైపులా ఉంటుంది అలాగే నువ్వు చేసిన ఉద్యమానికి ప్లస్ ఉంది మైనస్ ఉంది అవును అలాగే నువ్వు పెట్టిన ఆచారానికి ప్లస్ ఉంది మైనస్ ఉంది ఆచారం ఎందుకు దేన్ని ఎందుకు ముట్టుకోవద్దన్నారు అంటే అంత రెస్ట్రిక్టెడ్గా పెడితేనే వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది లేదు అని అంటే మగపిల్లాడు ఏంటంటే మగవాడు ఏంటంటే పసివాడనుకో లేకపోతే హ్యాండిక్యాప్డ్ అనుకో మగుడు అనేటటువంటి వాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళ మీద ఆధారపడడం అలవాటు అయిపోయి ముట్టుకోవచ్చు అని అనగానే కాఫీ ఇచ్చేసి కూసావు అన్నం పెట్టేసి కూర్చో అన్నం వండేసి కూర్చో బట్టలు ఉతికేసి కూర్చో లేకపోతే పేడకాళ్ళు ఎత్తేసి కూర్చో లేకపోతే అప్పట్లో హెవీ పనులు ఉండేవి కదా ఇవన్నీ చేపిస్తారు అని చెప్పి ఏది ముట్టుకోకూడదు ముట్టుకుంటే దోషం అని పెద్ద ప్రధానమని అది అన్ని దైవత్వానికి ఎందుకు ముడిపెట్టారంటే మనం భయపడేది అక్కడొక్క చోటే కాబట్టి విలువనిచ్చేది అక్కడొక్క చోటే కాబట్టి పెట్టారు అది రాను రాను ఏమైపోయింది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమైంది నేను చెప్పినట్టు కోడళ్ళ చేత అడ్డమైన జాకిరీలు చేయించడము చేయించిన తర్వాత చద్దన్నాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా కోడళ్ళని ఆ టైం భయంకరమైనటువంటి టార్చర్ గురి చేసినటువంటి క్షణాలు ఉన్నాయి వాటి కోసం ఉద్యమాలు పుట్టినాయి అవి ఏమైపోయినాయి చెప్పాను కదా అరే ఉందిరా తీగని కొంత దాటుకొని వెళ్ళి ఇది వెళ్ళండి అని అంటే తీగ తెంచేశారు అవును దానివల్ల ఏమవుతుంది పశువులు కూడా వస్తుంది తీగ నీ కోసం దాటుకోమని నీ కోసం ఇది కడితే తీగ తెంచి అవతల భారీ సరే పశువులు వచ్చి నీ పంట వేసేస్తున్నట్టుగా ఇవాళ మనం ఏమయ్యో మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది విపరీతమైనటువంటి విస్తృత పోకటలకు పోయి ఇవాళ మనం ఏం తయారవుతున్నామని ఇంకొకటి తల్లి తలస్నానం చేయించేవాళ్ళు తలస్నానం చేయిస్తే ఏంటి అని అంటే మనసు శరీరము తేలిక పడేది వేడి వేడి నీళ్లు పోసేవాళ్ళు ఒళ్ళు నొప్పులు తగ్గే ప్రశాంతంగా ఉండేవాళ్ళు తర్వాత నాలుగో రోజు వచ్చిన తర్వాత పసుపు కలిపినటువంటి స్నానంతో చేయించేవాళ్ళు యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కుంకుడు కాయలతోటి వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రాకుండా పసుపు ఇచ్చి ఒళ్ళంతా రుద్ది నలుగు పెట్టుకొని ఆ రోజుల్లో నలుగు పెట్టేవాళ్ళు ఇప్పుడు లేదు కానీ మా రోజుల్లో ఏంటంటే పసుపు ఇచ్చి ఖచ్చితంగా మేము పసుపు నీళ్ళతో స్నానం చేయాలి ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే పోయేటివి ఇప్పుడు పసుపు లేదు పాడు లేదు ఉప్పు లేదు పప్పు లేదు సప్పు లేదు అన్నీ గలగలిపే చేసుకొని దరిద్రం చేసుకొని జీవితంలో ఫైనల్ మోటో ఫైనల్ అసలు ఏమనుకున్నారు ఎందుకు సంప్రదాయాల ఆచారాలు పెట్టారు దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఏముంది అంటే ఫైనల్ గా రెస్ట్ సైంటిఫిక్ రీజన్ రెస్టే సైంటిఫిక్ రీజన్ పెట్టిన దానికి సైంటిఫిక్ రీజన్ ఉండబట్టే పెట్టారమ్మా కొన్ని వాటిని ఏం చేశారంటే ఒక్కొక్కటి స్వార్థానికి వాడుకొని దాన్ని విపరీతం చేసేశారు అంతేగాని మూల వెళ్ళండి మీరు ఎదిరించేవాడు మూల వెళ్ళి ఆ మూలాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగానే అది విరుద్ధమని తీసేయద్దు ఖచ్చితంగా తీసేయద్దు ఇవాళ అనుకుంటున్నాం మనం అరే ఇవాళ ఇంట్లో కలిపేసుకోవడం వల్ల ఏమైపోయింది ఆ పిల్లకి వచ్చింది ఆ పసిపిల్లలు కూడా స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది అక్కడ కొట్లాట్లు అక్కడ గోలలు మూడు స్వింగ్స్ ఉంటాయి ఇది తెలియదు దీన్ని ఎవరు కొడతారో తెలియదు ఇది పది మందికి పగ అయిపోతుంది పది మంది దీనికి పగ అయిపోతున్నారు ఇట్లా ఇవన్నీ ఒకటి వస్తే ఆ మూడు స్వింగ్స్ లో ఎప్పుడు ఏదైతే జరుగుతుందో అది జీవితాంతం క్యారీ చేస్తుంది ఇప్పుడు నాకు కొన్ని కేసులు వస్తే ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ ఇంజనీరింగ్లో అనే ఒకటి చేస్తాం మేము వాళ్ళు కొన్ని బ్లాక్స్ పెట్టేసుకొని ఉంటారు అనమాట డిప్రెషన్ బాక్ ఆ లోపలికి వెళ్ళి చెప్పించి 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 మేము వెతుక్కోండి 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 అని పంపిస్తే ఈ ఇట్లాంటి టైమింగ్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్సే మానసిక బలహీనంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వాళ్ళల్లో బ్లాక్స్ కింద ఏర్పడిపోతుంది ఇది కూడా ఉంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం టూ డేస్ అట్లీస్ట్ టూ డేస్ నేనేమంటానంటే త్రీ డేస్ ఇవ్వాలి వాళ్ళకి ప్లేస్ అట్లీస్ట్ టూ డేస్ అన్నా మనం వాళ్ళ శరీరానికి ఒక రెస్ట్ని ఇవ్వాలి వాళ్ళ మనసుకి ఆహ్లాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఇంట్లో వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అలాగే వాళ్ళ ఎనిమిక్ ఇవాళ ఏ ఆడపిల్లకి కూడా బ్లడ్ లేదు ప్రతి ఆడపిల్ల ఎనిమిది అయిపోయింది అరే స్త్రీ అనేది మళ్ళీ ఇంకొక బిడ్డకి జన్మనిచ్చేటటువంటి సృష్టికర్త ఆమెను ఎలా చూడాలి మనం ఎలా చూడాలి ఒకవేళ ఇవాళ మనం చూద్దామన్నా మన పిల్లలు చూసేటట్లు లేరు ఇప్పుడు ఇవాళ వీటి మీద ఉద్యమాలు జరగాలి వీటి మీద అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి మా నేను చెప్తున్నాను కదా తల్లి ఆ త్రీ డేస్ మా అమ్మమ్మ అది అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు కూడా నువ్వులుండలు పెట్టేది సున్నుండలు పెట్టేది సున్నుండలు చక్కగా ఇసిరి ఆ నేతితోటి బెల్లం కలిపి నేతితోటి ఉండలు చేసి సున్నుండలు పెట్టేది నువ్వులు ఉండలు పెట్టేది తర్వాత వేరుశనగపప్పు ఉండలు ఇవన్నీ ఎందుకు అని అంటే ఐరన్ కంటెంట్ వీటి మూడింటిలో ఐరన్ ఉండేది ఆ ఐరన్ బాడీలోకి వెళ్ళడం వల్ల బ్లడ్ వచ్చేది ఆ తర్వాత ఇమ్యూనిటీ పెరిగేది బాడీలో సో వాళ్ళ కాన్పులు వచ్చేసరికి మళ్ళీ తర్వాత వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశం వాళ్ళు ఒకళ్ళని కానేసరికి మొత్తం మూలం ఎందుకు పడుతున్నామంటే ఏది మన శరీరం ఛాన్స్ కూడా రావట్లేదు అంటే సమస్యలు అధికంగా పెరిగిపోయాయి ఎప్పుడైతే మనము ఫుడ్ లేదు సరైన జీవన విధానం లేదు సరైన ఆహార అలవాటు లేవు సరైనటువంటి ఆలోచన విధానం లేదు కరెక్ట్ ఎస్ అలవాటు లేవు ఆలోచనలు లేవు అవే ఈరోజు మనం మోస్తున్నాం అవును ప్రియా మేడం మీరు చెప్పినట్లుగా ప్రతి తల్లి దీని గురించి ఆలోచించాల్సిందే సో ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటుంది ఉన్న ఆడపిల్లలు ఎనిమిది ఏళ్ళకి తొమ్మిది ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దీస్ ఫుడ్స్ అండ్ మన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు నిద్ర సరిగ్గా పోరు సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కారణం అవుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎవరైతే మెచ్యూర్ అవుతారో చిన్న పిల్లలు వాళ్ళ విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి సో మనం ఒక లక్ష రూపాయలు సంపాదించిన దానికన్నా మన బిడ్డ ఆరోగ్యం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి తర్వాత ఇదే లక్షలు మళ్ళీ అక్కడ ఖర్చు చేయాల్సి ఉంటుంది సో నిజంగా మీరు అన్నట్లు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఎందుకు ఇంతలా పెరిగిపోయింది ఫాల్స్ లో మనం బ్రతుకు ఎగ్జాక్ట్లీ సంతృప్తి పోయింది ఇదివరకు ఒక సెక్షన్ ఆఫ్ వేరియేషన్స్ ఉండే ఆర్థిక పరంగా ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎపిసోడ్ పొడిగి అయితే అయ్యింది కానీ నేను అమీర్పేట్లో ఇల్లు కొన్నప్పుడు నా నేను కొన్న ఏరియాలో అది కొంచెం మా అపార్ట్మెంట్ వెనక నుంచి స్లమ్ ఏరియా ఉంటుంది అపార్ట్మెంట్ వరకు చాలా ముందు నుంచి మొత్తం మెయిన్ రోడ్డు మెట్రో స్టేషన్స్ అన్నీ ఉంటాయి మేము ఇల్లు కొన్నప్పుడు చక్కగా మా కారు హ్యాపీగా చిన్న చిన్న సందుల్లో కూడా వచ్చేసేది అది పెద్ద కార్ ఎన్నో ఇవాళ ఈ రోజు ఆ ఇంటికి వెళ్ళడానికి నాకు కనీసము ఒక పదిహేను ఇరవై నిమిషాలు బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి పడుతుంది అని చెప్పి రోడ్డు మీదకి ఇంటికి సొంత ఇంటిని వదులుకొని రోడ్డు మీద ఇంటికి వచ్చేసాను నేను కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కార్లు కొన్నారు ప్రతి ఒక్కళ్ళు బైకులు కొన్నారు కొన్న వాళ్ళు ఉన్నారా ఒక్కళ్ళకు కూడా కార్ పార్కింగ్ లేదు ఆ ఉన్న థర్టీ ఫీట్ రోడ్డో ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డో కార్లు పెట్టేస్తున్నారు స్కూటర్లు పెట్టేస్తున్నారు ఈ అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను మనకు వచ్చే ఆదాయం నేను నేను కారు తీసుకున్నాను కానీ నెలకి నాకు యాభై వేలు వస్తుందమ్మా దాని మెయింటెనెన్సు నేను నోరు తెరుస్తున్నా నాకు ఇది అవసరమా హాయిగా క్యాబ్లో పోతాను క్యాబ్లో వస్తాను కదా నాకు ఎందుకు ఈ మెయింటెనెన్స్లు గోలా ఈ గోల ఎందుకు అని నాకే ఇంత ఉంటే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా కారులు కొని మెయింటైన్ చేస్తుంటే అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇంత ఫాల్స్ ఫ్రెస్టేజెస్లో మనం బ్రతుకుతున్నాం మనము అంటే ఇప్పుడు నాకంటే ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి ఇంకో చోటుకెళ్ళాలి ఒక్కొక్కసారి ఆటోస్ రావు ఈ గోలలు భరించలేక ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కారు తీసుకు ఇప్పటి వరకు నేను ఆ కారు తీసుకోవాలనే జాసే నాకు లేదు నేను పెద్ద పెద్ద పదవులు చేసినా కూడా నాకు ఆ దాంట్లో ఉన్నప్పుడు వచ్చిన వెహికల్స్ ఇది తప్ప కనీసం నేను ఇంట్లో వెహికల్ కూడా వాడిన లక్షణాలు చాలా తక్కువ రైట్ ఇక్కడ ఈ రోజు ప్రతి ఒక్కడు కారు కొంటున్నాడు ప్రతి ఒక్కడు బైక్ కొంటున్నాడు కానీ ఆరోగ్యాన్ని కూడా కొనుక్కోవాలని చూస్తున్నాడు అది చాలా విచారించదగ్గ విషయం ఫాల్స్ ప్రస్టేజియస్ కారు పార్కింగ్ లేని కార్ ఎందుకు ఎందుకు చెప్పండి ఎవడి కోసం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకు నువ్వు కారు పెట్టుకొని నీ అంటే నా కుటుంబానికి వద్దా నాకొద్దా కావాలి కానీ నువ్వు రోడ్డుని కబ్జా చేసి రోడ్డు మీద పెట్టేసి నువ్వు ఎంతమందికి ఇన్కన్వీనియన్స్ చేస్తున్నావు తర్వాత మొత్తం అంతా అక్కడ హాస్టల్స్కి రెంట్కి ఇచ్చేసి ఉంటారు మొత్తం బైకులు బైకులు ఇదివరకు ఇంటికి ఒక బైక్ ఉండేది ఇప్పుడు మనిషికి రెండు బైకులు ఎంత భయంకరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ అమ్మా మొత్తం బైకులన్నీ వరస్సనే పెట్టుంటాయి నువ్వు అర్ధరాత్రి ఎవడన్నా పేషెంట్ని తీసుకొని కారు తీసి తొందరగా బయటికి వెళ్ళాలంటే వాడు హార్ట్ పేషెంట్ అయితే వాడు అక్కడే చచ్చిపోతాడు కారు తీసి గేట్లో నుంచి బయటికి రాగానే ఓ రెండు నిమిషాల్లో ఈ బైకులకి ఈ కార్లకి ఈ అడ్డాలన్నిటికీ చచ్చిపోతాయి దాని మీద శ్రద్ధ తీసుకునేవాడే లేడు అంటే ఇవాళ గందరగోళము గజిబిజి లైఫ్ ఫాల్స్ ప్రెస్టేజెస్ తోటి ఇంత గజిబిజి జీవితాన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉన్నాం మన మనసు కూడా అట్లనే ఉంది కాబట్టి ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అలాగే ఇవాళ ఆడపిల్ల రేపటి స్త్రీమూర్తి ఈ దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వాల్సినటువంటి స్త్రీమూర్తి ఆమెలో దాగి ఉంది అటువంటి ఆడపిల్లని పెంచాల్సిన బాధ్యత పెంచే దిశగా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులకి అటు ప్రభుత్వాలకు కూడా చాలా ఖచ్చితంగా మేడం సో ఆ విధంగా ఆలోచించి ఒకరోజు వాళ్ళకి హాలిడే కూడా ప్రకటించడం జరిగింది జనరల్ గా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు కానీ అవగాహన అమలు చేసింది అవగాహన రాహిత్యము ఏం జరిగితే ఏం జరుగుతుందిలే ఏముందిలే దానివల్ల నిజంగా జరుగుతుందా అనే ఆలోచన లేకపోవడం ఇవన్నీ కూడా దీనికి కారణం అవుతున్నాయి తీరా ఫైనల్ గా చూసేసరికి వాళ్ళకి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో అప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు సో దానివల్ల నష్టపోయేది మనమే సో ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ప్రతి తల్లి ఆలోచించాలి మీరు చెప్పిన మాటలు సో ఇది అందరికీ ఉపయోగపడేది ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ